అమ్మ నాన్న ఇలా సోఫాలో కూర్చుంటే వాడు నుంచి లోపలికి వస్తాడు హై డాడ్ అని రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆ రూమ్లో వాడికి ఒక కంప్యూటరు వాడికి ఫోను వాడు ఫ్రెండ్స్ ఉంటారు అస్సలు వీళ్ళు ఫ్రెండ్లీగా ఉండరండి అమ్మ నాన్నతో అయితే అసలు మాట్లాడు అమ్మతో అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఇది థర్డ్ స్టేజ్ అండి ఈ థర్డ్ స్టేజ్లో స్నేహితులే గొప్ప మైకేల్ జాక్సన్ గురించి మా నాన్నకేం తెలుసు మా ఫ్రెండ్స్కి తెలుసు విరాట్ కోహ్లీ మన ఎన్నుకొట్టాడు మా ఫాదర్కి ఏం తెలుసు మా అమ్మ మా అమ్మ అలా వంట చేయడంతో ఇంకేం చేస్తారు దిస్ ఈజ్ ద కాంప్లెక్స్ ఇక్కడే వీళ్ళు ఐడెంటిఫ్రేషన్ నుంచి బయటపడటానికి సూడో అచీవ్మెంట్స్ ట్రై చేస్తారండి అంటే మోటార్ సైకిల్ చేతులు తీసేసి పరిగెత్తు నడిపించటం బీర్ బాటిల్ ఎత్తి కిందకి దింపకుండా చేతులు పట్ట తాగటం ఇట్లాంటివన్నీ అచీవ్మెంట్స్ అనుకుంటారు థర్డ్ స్టేజ్లోకి వచ్చిన పిల్లల్ని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం అండి మాకు వచ్చే కంప్లైంట్స్లో నైంటీ పర్సెంట్ ఇవే పిల్లలు మా మాట వినరు చదువుకోరు ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తానండి అసలు మీకు తల తిరిగిపోతుంది ఎగ్జాంపుల్ చెప్తే ఒక ఫాదర్ వచ్చాడండి అమ్మాయిని తీసుకొచ్చాడు ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్ ఆ అమ్మాయి ఏముంటుందంటే నా ఫ్రెండ్స్ని ఇక్కడ తీసుకొస్తాను చికెన్ వండి పెట్టమను అంతవరకు పర్లేదండి మా ఫ్రెండ్స్ ఇక్కడ మందు కొడతారు నా రూమ్లో మీకు పర్లేదా ఒప్పుకోండి అంటే ఫాదర్ అంటాడు ఏంటమ్మా అసలు నీ బాయ్ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళు ఇక్కడ రావడం ఏంటి వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ కాదు నాన్న ఫ్రెండ్స్ హూ ఆర్ బాయ్స్ రైట్ అండర్స్టాండ్ అండి దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ నువ్వు ఒప్పుకోలేదనుకో మేమందరం బయట బార్కి వెళ్తాం కదా దీనికి ఇది బెటర్ కదా మాకు మతిపోయిందండి ఏం అర్గు చేయాలి అర్థం కాలేదు అమ్మ ఉండి పెట్టాలట వీళ్ళు మందు కొడుతూ ఉంటారు రూమ్లో ఇది పరాకాష్ట అండి థర్డ్ స్టేజ్కి ఈ థర్డ్ స్టేజ్కి రావడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి సో ఆ కారణాలు ఏంటి తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ చిన్నప్పుడు లవ్ అండ్ ఎఫెక్షన్ సరిగ్గా చూపించకపోవడం ఏ తల్లి అయితే పిల్లలు చదువుకుంటున్నప్పుడు టీవీ చూసిందో నీ ఆనందాన్ని నువ్వు వెతుక్కున్నావు కదా ఇప్పుడు నీకన్నా నేను ఆరేళ్ళ చిన్న చిన్నదాన్ని అప్పుడు ఉన్న వయసుకి ఇప్పుడు ఆరేళ్ళగా చిన్నదాన్ని ఇప్పుడు నా ఆనందాన్ని నేను వెతుక్కుంటున్నాను నీతో ఎందుకు మాట్లాడాలి నేను నువ్వు నాకేమిచ్చావనింగ్ అనేది వాళ్ళకి బిల్డ్ అయిపోయి లోపల బిల్డ్ అయిపోయి పైకి కొంతమంది చెప్తారు కొంతమంది పైకి చెప్పరు అమ్మకి కాళ్ళు నొక్కరా నేను కూడా పక్కన కూర్చుంటాను బాగా నువ్వు సేవ చేస్తే నేను చిన్న గిఫ్ట్ ఇస్తాను ఎంత బాగుందండి ఈ ఫీలింగ్ నాన్న గోల్ తీరా బాగుంటుంది ఇది చెయ్యాలంటే ఈ పిల్లోడు చూస్తుండగా తండ్రి తన తండ్రికి గోళ్ళు తీయాలండి లేదంటే కనీసం నడుంకి అందుతో రాయాలి మదరు తన మామగారికి కాఫీ తీసుకొచ్చి పక్కన వచ్చి మామగారు బాగున్నారా ఏంటి హెల్త్ బాగుందా అని అడగటం జరిగితే పిల్లోడు చూస్తే ఓహో పెద్దలకి ఇలా ఉంటుందన్నమాట ఇది గొలుసుకొట్లా ఉంటుందన్నమాట ఈ బాండేజ్ అంతా రావాలంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ షోయింగ్ ఎఫెక్షన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బాగుండాలి లవ్ బాగుండాలి అలా బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలు బాగుంటారు నువ్వు ఎప్పుడన్నా సరే నీ ఫాదర్తో దగ్గరగా కూర్చొని అంటే తాతగారు ఆయన పడుకొని ఉండగా నాన్న అని మాట్లాడేవా అలా మాట్లాడని నీకు నీ కొడుకు నీ పట్ల లవ్గా ఉండాలని చెప్పే అధికారం ఏముంది అస్సలు లేదు ఇది థర్డ్ స్టేజ్ మరి ఆ ఫోర్త్ స్టేజ్ చెప్తాను అది ఐఆమ్ ఓకే యూవర్ ఓకే స్టేజ్ అంటే నేను బాగున్నాను నువ్వు బాగున్నావు అందరం బాగున్నావు అనే స్టేజ్ ఈ స్టేజ్లో ఒక చిన్న కథ చెప్తాను ఒక పదేళ్ళ అబ్బాయి ఎనిమిదేళ్ళ అబ్బాయి పక్కపక్క ఇళ్లలో ఉన్నారు ఈ పదేళ్ళ అబ్బాయికి అమెరికాలో ఒక అన్నయ్య ఉన్నాడు వీడి బర్త్డేకి వాడు ఒక సైకిల్ పంపించాడు వీడు చిన్నపిల్లడు ఎక్కించుకొని సైకిల్ దొక్కుతున్నాడు అమెరికా సైకిల్ అద్భుతంగా ఉంది ఈ చిన్నపిల్లడు ఎగ్జైట్ అయిపోయి ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సైకిల్ అంటే అమెరికా నుంచి మా అన్నయ్య పంపించాడు అప్పుడు చిన్న కూర ఉన్నాడు ఎంత బాగుండేది నాకు కూడా వాళ్ళకి పంపిస్తాను అనలేదండి ఎంత బాగుండేది నాకు కూడా తొందరగా వయసు వచ్చి అమెరికా వెళ్ళిపోయి మా తమ్ముడికో సైకిల్ పంపిస్తే అన్నాడు ఇది ఐఆమ్ ఓకే యువర్ ఓకే స్టేజ్ అంటే ఈ స్టేజ్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకో స్టోరీ చెప్తాను ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు రామ్ రహీం మీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని పంది వేసుకున్నారు సరే రేపు సాయంత్రం లోపల ఇద్దరం ఒక రెండు కోరికలు కోరుకుందాం నువ్వు నీ దేవుణ్ణి నేను నా దేవుడిని కోరుకుందాం ఒక మూడు నెలల తర్వాత చర్చిద్దాం ఎవరు కోరికలు నెరవేర ఇందులో రోడ్డు కోరుకున్నాడు దేవుణ్ణి నాకు ఈ ఊళ్ళోకెళ్ళ అద్భుతమైన సౌందర్యం రాసి వై వివాహం కావాలి నేను ఈ ఊళ్ళోకెళ్ళ పెద్ద వ్యాపారస్తుడు అయిపోవాలి బోల్డ్ డబ్బు ఉండాలి అని కోరుకున్నాడు ఇతను అందంగా ఉంటాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే నుంచి ఒక వ్యాపారస్తుడి కూతురు చూసింది వెంటనే నా తండ్రి చెప్పింది నేను వీడిని తప్ప ఇంకెవన్నీ చేసుకోను ఆ వ్యాపారస్తుడు అల్లుండి చేసుకున్నాడు వీడు బాగా డబ్బు వచ్చేసి మూడు నెలల తర్వాత వెళ్ళి రెండో చెప్పాడు చూసావా నా ఎంత గొప్పవాడు నువ్వేం కోరుకున్నావురా అని అడిగాడు నా స్నేహితుడు ఏం కోరుకుంటే అది జరగాలని కోరుకున్నాను సూపర్ ఇదండి ఐఆమ్ ఓకే యువర్ ఓకే స్టేజ్ ఈ స్టేజ్కి వెళ్తే ప్రపంచం అంతా ఆనందంగా ఉంటుంది ఈ పేరెంట్స్కి కొడుకులకి గొడవలు ఉండవు ఒక వసుధైక కుటుంబంలాగా ఉంటుంది సో చాలా బాగుంది కూడా అంటే ఫోర్త్ స్టేజ్లో ఉన్నట్లయితే పేరెంట్స్ బాండింగ్ అలానే పిల్లలకి ఉన్నటువంటి బాండింగ్ కానీ ఆ పిల్లలు సొసైటీలోకి వచ్చినప్పుడు ఉండేటువంటి ఈ ఫోర్త్ స్టేజ్ కొంతమంది ఎనభై ఏళ్ళు వచ్చిన వెళ్ళరు కొంతమంది నలభై ఏళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోతారు ఓకే ఓకే సో అది బికాస్ ఆఫ్ వాళ్ళ పేరెంటింగ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ పేరెంటు గురుజీ పిల్లలని ఎలా పెంచాలి అని ఫోర్ స్టేజెస్ చెప్పారు ఇది బాగానే ఉంది కానీ ఇప్పుడు అంతా చిట్కా వైద్యుల మీద నడుస్తుంది గురుజీ సో మా పేరెంట్స్ అందరికీ టక్కున ఓ మంచి గుర్తొచ్చేటటువంటి చిట్కా చెప్పండి పిల్లల్ని పెంచడం చిట్కా కదండి ఇట్స్ ఏ ప్రాసెస్ ఫస్ట్ పాయింట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అండ్ బ్యూటిఫుల్ ప్రాసెస్ ఆహ్లాదకరమైన ప్రాసెస్ పిల్లల లాంటి వాళ్ళండి తల్లి ఉప్పు అయితే పాలు ఇరిగిపోతాయి తండ్రి పెరిగైతే పాలు మజ్జిగలా తయారైపోతాయి తల్లి తండ్రి నీళ్ళలాంటి వాళ్ళైతే పాలు పలసనవుతాయి పాలని పాలలాగే ఉంటున్నాయి అండి శుభ్రంగా పెరుగుతాయి అవి మీరు ఎక్కువ ఇంటర్ఫీర్ అయ్యి